హాయ్ అండి నమస్తే బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే ఎటువంటి హార్పిక్ని కానీ కెమికల్స్ని యూస్ చేయకుండా బ్రష్తో రుద్దాల్సిన పని లేకుండానే చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చూసారు కదండి బాత్రూమ్ యొక్క ట్యాప్స్ని కానీ టైల్స్ని ఇలా అన్నిటిని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకుంటారు కొంతమంది ఇళ్ళలో ఒక బాత్రూమ్ కాకుండా రెండు అలాగే మూడు కూడా ఉండవచ్చండి ఇలా మనం బాత్రూమ్లను ఎక్కువ సంఖ్యలో క్లీన్ చేసుకోవాలంటే చాలా విసుగ్గా కూడా ఉంటుంది ఒక బాత్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే సుమారుగా థర్టీ మినిట్స్ పడుతుంది కదండి ఇప్పుడు అలాంటిది ఏమీ అవసరం లేదండి టెన్ మినిట్స్లోనే ఒక బాత్రూమ్ని చాలా నీట్గా అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటి ప్లాస్టిక్ బౌల్ని తీసుకోవాలండి ఫైవ్ రూపీస్ వంట సోడా ఉంటుంది కదండి ఈటింగ్ సోడా నేను అవిటిని టూ ప్యాకెట్స్ మాత్రమే తీసుకున్నాను టెన్ రూపీస్ మాత్రమేనండి చాలా మంది త్వర త్వరగా బాత్రూమ్ని క్లీన్ చేయాలంటే హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు కదండి ఇది అంతకంటే ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా మాత్రమే వేయండి ఎందుకంటే మనము వీటిని బాల్స్ లాగా చేయడానికి కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా వేశారనుకోండి బాల్స్ అనేవి సరిగ్గా రావు మెత్తబడిపోతాయి ఇలా పూర్తిగా కలిపిన తర్వాత మనకి ఇలా బాల్స్ లాగా వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీకు రాకపోతే కొద్దిగా వంట సోడను యాడ్ చేసుకోవాలి ఇలా నేను ఒక ఫైవ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ బాల్స్ తో మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకుందాం చూసారు కదండి వాష్రూమ్ అనేది ఇలా తెల్లగా మరకలుగా అలాగే టైల్స్ కూడా తెల్ల తెల్లగా మారిపోతాయి అండి ఇలా ఎంత తెల్లగా మారిన వాటినైనా ఈ బాల్స్తో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ని కూడా యూస్ చేయకుండా ఓన్లీ స్క్రబ్బర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు బకెట్లో కొన్ని ట్యాప్ వాటర్ని వేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని అందులో వేసేయండి బాల్ వేసిన వెంటనే కరగదండి చూసారు కదండి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది వీటిని మనము ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా పర్వాలేదు మనము ఎప్పుడైనా వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఒక్కొక్క బాల్ని యూజ్ చేసుకోవచ్చు అదే వాటర్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి మనము చేత్తో బాగా కలిపేసేయాలండి అది కరగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఇలా చిన్న వైపర్ని తీసుకొని దానికి స్క్రబ్బర్ని పెట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి అటొకటి ఇటొకటి ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసేయండి బకెట్లో మిక్స్ చేసుకున్న వాటర్ని టైల్స్ పైన అలాగే వాష్రూమ్ అంతటా కూడా ఇలా వేసిన తర్వాత మనము స్వైపర్తో క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ డోర్ కూడా జిడ్డు పట్టేది కదండి ఇలా మనం వాటర్తో ముందుగా నానబెట్టిన తర్వాతనే క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన పని కూడా చాలా సులువైపోతుంది దీంతో క్లీన్ చేసుకునేటప్పుడు నురుగా ఎక్కువగా కనిపించదు కానీ క్లీన్ మాత్రం బాగా అవుతుందండి వాష్రూమ్ బ్రష్తో క్లీన్ చేసినా కూడా జిడ్డు మరకలు అనేవి సరిగా పోవండి ఇలా వైపర్కి స్క్రబ్బర్ను పెట్టి క్లీన్ చేసుకోండి చాలా తక్కువ టైంలో మనము ఎన్ని అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఒక్క బాత్రూమ్కి ఖచ్చితంగా టెన్ మినిట్స్ మాత్రమే పట్టిందండి మా ఇంట్లో ఇలా రెండు బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక ట్వంటీ మినిట్స్లోనే రెండు బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకుంటాను ఇలా వాష్రూమ్ టైల్స్ పైన ముందుగా వాటర్ని వేసిన తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లెష్తో మనము ఈ టైల్స్ని కానీ వాష్రూమ్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి వాష్రూమ్లో గారపట్టిన మరకలు కూడా ఎక్కువగా ఉంటాయి కదండి ఆ మరకలు కూడా ఇట్టే తొలగిపోతాయి వాష్రూమ్ డోర్ని మాత్రం ఎప్పుడు కూడా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోకూడదండి దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది నేను ఇంతకుముందు అలాగే చేశాను అక్కడ కొద్దిగా కలర్ అనేది పోయిందండి ఇలా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి దానితోటే వాష్రూమ్ డోర్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేస్తారనుకోండి డోర్ పైన కూడా మీకు ఎలాంటి తెల్లటి మరకలు కూడా కనిపించవు ఇప్పుడు ట్యాప్స్ పైన కూడా ఇదే వాటర్ని వేసి మామూలు స్క్రబ్బర్ని కానీ స్టీల్ స్క్రబ్బర్ని ఏదైనా యూజ్ చేయొచ్చండి ఇలా స్క్రబ్బర్తో కొద్దిగా క్లీన్ చేసుకోవాలి లేదా డైరెక్ట్గా వంట సోడాను కొద్దిగా నిమ్మకాయకు అప్లై చేసి అలా క్లీన్ చేసుకున్నా కూడా మరకలు అనేవి తొలగిపోతాయి చూసారు కదండీ నిమిషాలలోనే మనము ట్యాప్స్ని కూడా క్లీన్ చేసుకున్నాం మన ఇంట్లో కంఫర్ట్ డబ్బా కానీ లైజాలు ఇలా లిక్విడ్స్ ఎన్నో రకాల డబ్బాలు ఉంటాయండి అవి వేస్ట్ అని పడేసాం కానీ వాష్రూమ్లో దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ పెన్తో ఇలా మార్క్ చేసుకున్నాక మనము నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఈ డబ్బాను ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పైన బాక్స్ను వేస్ట్ చేయకుండా దీనికి కూడా నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా హోల్కి చిన్న చిన్న హోల్స్ పైన కూడా ఘాట్లు పెట్టుకోవాలి వేస్ట్గా ఉన్న మాస్క్ ఉంటుంది కదండి ఈ మాస్క్ను ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నాడను మనము ఇలా సైడ్కి హోల్ చేసిన దాంట్లో నుంచి ఈ దారాన్ని కట్టుకోవాలి ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు వాష్రూమ్ని క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కానీ తెల్లటి మరకలు కానీ గారపట్టిన మరకలు టైల్స్ పైన కానీ ఫ్లోర్ పైన అస్సలకే కనిపించవు చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతుందో కట్ చేసుకున్న లైజల్ డబ్బా ఉంది కదండి మనము ఏదైనా వాష్రూంలో ఉండే మేకప్ కానీ ట్యాప్ కానీ ఇలా వేసుకోవాలి వాష్రూమ్లో వేస్ట్గా పడేసే షాంపూ ప్యాకెట్లు కానీ తలస్నానం చేసినప్పుడు వెనుకలు కూడా పడతాయి కదండి ఆ డస్ట్ అంతా కూడా మనము ఇలా కట్ చేసుకున్న లైజల్ బాక్స్లో వేసుకోవాలి మనము క్యాప్కి కింద హోల్ చేసాం కాబట్టి ఆ హోల్లో నుంచి వాటర్ అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి మనము మళ్ళీ ఈ ప్యాకెట్లన్నింటినీ కూడా డస్ట్బిన్లో వేసుకొని ఈ బాక్స్ను రీయూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి బ్రష్లను వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ లైజల్ బాటిల్ని కూడా మనము వాష్రూమ్లో ఉండే మేకు కానీ లేదా ఇలా సో బాక్స్లో పెట్టేసుకొని షాంపూ ప్యాకెట్లను కానీ లేదా డెటాల్ బాటిల్ని కానీ స్క్రబ్బర్ని ఇలా మనము ఏది వీలైతే అందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్లెష్ ట్యాంక్ని మనము ప్రతిసారి క్లీన్ చేయలేకపోతామండి కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్ని కూడా ఈ ఫ్లెష్ ట్యాంక్లో కొద్దిసేపు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ బాల్ అనేది పూర్తిగా కరిగిపోతుంది కదండి ఆ తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్లెష్ ట్యాంక్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది ఇది క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఆలోపం ఈ వాష్రూమ్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు నేను చెప్పాను కదండి మా దగ్గర రెండు వాష్రూమ్లు కూడా ఉన్నాయి నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే క్లీన్ చేసుకుంటాను ఈ బాల్ని కూడా ఇలా వాష్రూమ్లో వేసి బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఈ వాష్రూమ్లో అయితే ఇలా గారపట్టిన పసుపు మరకలు కూడా ఉన్నాయి కదండి వాటిని కూడా మనము ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఒక టెన్ రూపీస్ మాత్రమే వంట సోడాను యూజ్ చేసామండి దాంతో మనము ఒక ఫైవ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే ఇక్కడ రెండు బాల్స్తో రెండు వాష్రూమ్లను ఒక బాల్ని ఫ్లెష్ ట్యాంక్లో వేశాను కదండి ఇలా మూడు నాలుగు బాల్స్ తోటే మనము వాష్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఎలాంటి గారు పట్టిన పసుపు మరకలైనా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ వాష్రూమ్ లోపల మనము ఆ బాల్ని వేసాం కదండి మనము బ్రష్తో క్లీన్ చేయకుండానే లోపల కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫ్లెష్ ట్యాంక్లో బాల్ని వేసాం కదండి వాటర్ చూడండి ఏ కలర్లోకి వచ్చాయో మనము ఇప్పుడు స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్లెష్ ట్యాంక్లో ఉండే ఈ పెచ్చులంతా కూడా ఇలా పూర్తిగా పోతాయి తర్వాత మనము ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే దాంట్లో ఉండే వాటర్ కూడా ఇలా వాష్రూమ్లోకి వచ్చేసాయి అప్పుడు ఫ్లెష్ ట్యాంక్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ఇలా ఒక రెండు మూడు సార్లు ని ఆన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికి వాటర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతాయి చూసారు కదండి ఈ వాష్రూమ్లో తెల్లటి మరకలు ఏ విధంగా ఉండేనో ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించేదండి అంత నీట్గా క్లీన్గా కనబడుతుంది ఇలా మనము వంట సోడాను కొద్దిగా వాషింగ్ లిక్విడ్ని వేసామనుకోండి ఎలాంటి బాత్రూమ్ అయినా టైల్స్ అయినా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి మళ్ళీ కొత్త బాత్రూమ్ లాగానే కనిపిస్తుంది ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్